విద్యార్థుల మీద రాజకీయం చేయొద్దని, విద్యార్థి నాయకుడిగా తనకు సమస్యలపై అవగాహన ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. జ్యోతిబా పూలే గురుకులాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. కిచెన్ ఆహార పదార్థాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ గురుకులాలు హాస్టళ్లలో గతంలో కంటే మెరుగైన విధంగా వస్తులున్నాయని తెలిపారు. గురుకులాలు హాస్టళ్ల పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు శాఖల అధికారులతో కమిటీ వేస్తామన్నారు. అధికారులు ప్రతి 15 రోజులకు ఒకసారి సందర్శించడం, నివేదిక రూపొందించడం లాంటివి చేయాలని ఆదేశించారు. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశమే లేకుండా అన్ని రకాలుగా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కాస్మెటిక్ అండ్ డైట్ ఛార్జీలు పెంచిందన్నారు. రాజకీయం చేసే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఏవైనా సూచనలు ఉంటే తెలపాలని, విద్యార్థుల మీద రాజకీయం చేయొద్దని అన్నారు. విద్యార్థి నాయకుడిగా తనకు సమస్యలపై అవగాహన ఉందన్నారు మంత్రి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు గురుకులాల్లో గతం కంటే మెరుగైన విధంగా ఉండే విధంగా అనేక రకాల చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్ గారి నాయకత్వంలో ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఆ నేరుగా ప్రిన్సిపల్ అని కానీ అక్కడ ఉండబడేటువంటి అధికారులను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. జిల్లా కలెక్టర్ల దృష్టికి తెమ్మని విజ్ఞప్తి ఇంతకుముందు చేయడం జరిగింది. ఇప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ నలుగురు వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చూడడానికి డిఎంహెచ్ఓను, ఆ ప్రాంతం ఆ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ బాగుండడానికి డిఆర్డిఓ గారు, దాని తర్వాత విలేజ్ సెక్రటరీ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి విధంగా డిపిఓలను సభ్యులుగా చేస్తూ కమిటీ వేస్తూ ఇదే ఫార్మేట్లో మండల స్థాయిలో కూడా వేస్తూ ప్రతి 15 రోజులకు